ప్రజలకు తాను ఎల్లవేళ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పశుసంవర్ధక మత్స్య సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. సోమవారం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో తన కార్యాలయం నుండి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని సీనియర్ సిటిజన్స్తో మంత్రి తలసాని టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంకులోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం ఆవరణలోని తన కార్యాలయం నుంచి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని సీనియర్ సిటిజన్స్తో సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతుందని, దాన్ని బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందినవారు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని కోరారు. కరోనా వైరస్ లక్షణాలు ఉంటే తప్ప టెస్టుల కోసం ఆసుపత్రులకు వెళ్లవద్దని కోరారు. నియోజకవర్గ పరిధిలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలంతా తన కుటుంబ సభ్యులనని, ఏ సమయంలోనైనా తనకు కానీ తన కార్యాలయానికి కానీ ఫోన్ చేసి సమస్యను తెలియజేయాలని అన్నారు. పలువురు సీనియర్ సిటిజన్స్ మాట్లాడుతూ, లాక్డౌన్ సమయంలో అనేక మంది పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ఆదుకున్నారని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా భయంతో వణికిపోతున్న సీనియర్ సిటిజన్స్కు టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడి ఎంతో ధైర్యాన్ని కల్పించారు మంత్రి. మరి ప్రపంచంలో, దేశంలో, మన రాష్ట్రంలో, హైదరాబాద్లో ఏం జరుగుతుంది, మన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. అయితే ఈ మధ్యన కొంత మీరు నేను మధ్యలో ఆ క్యాబ్ అనేది ఉంది. అయితే ఒకసారి అందరినీ వన్ టు వన్ కలవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంత మీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి, సేమ్ టైం మీ యొక్క భాగములు తెలుసుకోవడానికి, రెండోది మీతో పాటు మీ కుటుంబం కూడా మరి సంతోషంగా ఉండాలని నేను కోరుకోవడంతో పాటు, మీకేమన్నా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మన ఆఫీస్కు ఎప్పటికప్పుడు మీరు కమ్యూనికేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకొక రెండు మూడు, అంటే నాకు తెలిసి ఇంకొక రెండు మాసాల వరకు, అంటే రెయిన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి, వర్షాలు వస్తున్నాయి కాబట్టి కొంత ఈ రెండేళ్ళు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దయచేసి ఇప్పటి వరకు మీరు పాటించినటువంటిది మరి యథావిధిగా అది కంటిన్యూ చేయడంతో పాటు ఇంట్లో నుండి ఎక్కడ కూడా మీరు బయటికి వెళ్ళకండి దయచేసి, ఎందుకంటే బయట వాతావరణం బాగాలేదు. రెండోది డబ్ల్యూటీఓ, ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పారు, ఇది గాలి వలన కూడా సోకేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి వరకు మీరు అందరు కేర్గానే ఉన్నారు. ఇంకా రెండేళ్ళు కూడా మనకు తప్పదు, ఎందుకంటే పరిస్థితుల ప్రభావం. అయితే కరోనా వైరస్ అనేది ఒక డేంజరస్ వైరస్ అయినప్పటికీ దీని వలన ఎక్కువ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ మహమ్మారి మాలో కొందరిని గమనించచ్చు సార్, అలాంటప్పుడు మాకు తగు సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా మాధుసంది గారు, మీ ఆరోగ్య కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఆయుడు కొండల వెంకన్న మా శ్రీనన్న సర్వదా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కాపాడాలని ప్రార్థిస్తున్నాం సార్. మాధుసంది గారు నమస్కారం. తప్పకుండా తప్పకుండా మీరు చెప్పిన మీ ఆశీర్వాదం, మీ పెద్దలందరి ఆశీర్వాదం ఉండాలి. మీరు ఇప్పుడు గతంలో సోషల్ సర్వీస్ చేసినప్పుడు, ఇప్పుడు చేయాలన్నటువంటి కలంపు ఉన్నప్పటికీ పరిస్థితులు బాగాలేవు కాబట్టి దయచేసి మీరు ఇంట్లోనే ఉండండి. మీకు ఏ ఇబ్బంది ఉందా మా ఆఫీస్కు కాంటాక్ట్ చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.